మనతో పాటు అంబటి మురళి గారు ఉన్నారు సిద్ధంగా, వైసీపీ నేత అంబటి మురళి గారు. సో రెండు రీజనల్ పోల్స్, ఆరామ్ అస్థాన్ గానీ ఆత్మసాక్షి గానీ జగనే మళ్లీ ముఖ్యమంత్రి అంటారు, బట్ ఇండియా టీవీ సిఎన్ఎక్స్ సర్వేలో మాత్రం వాళ్ళు కూటమి అవుట్ రైట్ గా గెలుస్తుందని చెప్తున్నారు. ఎట్లా చూస్తారు మీరు? డిఫరెంట్ వేరియేషన్ ఉంది, బట్ అకార్డింగ్ టు ఆరామ్ అస్థాన్ సర్వే కూడా నేను చూసాను 2% డిఫరెంట్ మాత్రమే ఉంది ఓటు మీకు టీడీపీకి మధ్య. అంటే నేను చెప్పాల్సింది ఏంటంటే, నేను ఇప్పుడు సుమారుగా ఒక 10 సర్వేలు చూశాను, 10-12 సర్వేలు చూశాను. మీరు చెప్పినటువంటి రెండు కాక మిగతా అన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. అయితే సీట్లలో కొంతమంది వ్యత్యాసాన్ని ఇచ్చారు, అంటే ఆరామ్ అస్థాన్ గారు 104 అని, ఇంకొకళ్ళు 120 అని, 128 అని సీట్ల వ్యత్యాసాన్ని ఇచ్చారు. నేననేది ప్రాబబిలిటీ థియరీ ప్రకారంగా ఒక 12-14 సంస్థల్లో 2 సంస్థలు కూటమి వస్తుందని, సుమారుగా 12 సంస్థలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అన్నారు. అయితే ఆరామ్ అస్థాన్ గారిని నేను ఆశాంతం చూశానండి, వారు ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది దానికి లాజికల్ ఎక్స్ప్లెనేషన్ కూడా వారు ఇచ్చారు. అయితే వారు ఒకటి మిస్ అయ్యారు, అది కరెక్ట్ చేసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి 152 సీట్లు రాబోతున్నాయని మనంతా మనకే ఆన్సర్ ఉంటుంది. వారు చెప్పింది ఏంటంటే మహిళల ఓట్లో 14% వ్యత్యాసం ఉందన్నారు. తర్వాత మహిళల ఓట్లు ఒక 8 లక్షలు ఎక్కువ పోలయ్యాయి పురుషుల కంటే అని కూడా వారే వివరంగా చెప్పారు. ఆ తర్వాత పురుషుల ఓట్లలో 6% కూటమికి ఎక్కువ వచ్చినాయి అని వారే చెప్పారు. అంటే ఉదాహరణకి మనం మ్యాథమెటికల్ ఈక్వేషన్ ప్రకారంగా మహిళల ఓట్లు పురుషుల ఓట్లు సమానమే అనుకుందాం, ప్రస్తుతానికి ఇంకా 8 లక్షలు 12 లక్షలు ఎక్కువ ఉన్నాయి, అయినా నేను మినిమం లో మినిమం తీసుకుంటే 50% వారి 50% వీరి అనుకుందాం అనుకుంది పోలైనట్లో. ఒక పక్క 14% ప్లస్, ఒక పక్క -6%, అంటే 14-6 తీస్తే 8% వ్యత్యాసం ఉంది టోటల్ ఓటింగ్ లో. వారు సీట్లు కేటాయించేటప్పుడు కేవలం 2-3% మాత్రమే తేడాతో వారు సీట్లు ప్రకటించారు 104 అని. ఆ 8% తీసుకుని ఇక్కడ పెడితే ఎగ్జాక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి 152 సీట్లు ఖచ్చితంగా వస్తాయనేది వారు చెప్పిన సర్వేలో మిస్ అయినటువంటి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ని ఏ సామాన్యుడైనా. నేనేమంటున్నానంటే నేను అవడం లేదండి, వారు చెప్పిందే నేను మీకు చెప్తున్నా. 14% మహిళల్లో ఎక్కువ ఓటు వచ్చిందని ఆరు వివరంగా చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పురుషుల్లో 6% మైనస్ వచ్చిందని చెప్పారు. ఇద్దరికి సమానమైన ఓట్లు అనుకుందాం, వాస్తవంగా స్త్రీల ఓట్లు ఎక్కువ పోలయ్యాయి. ఫర్ నంబర్ సేక్ మనం ఈక్వల్ అని తీసుకుంటే 14-8 పోతే 8% టోటల్ ఓటింగ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అదనంగా వచ్చి ఉండాలి, అంతే కదండి. దాన్ని ఎవరు డినై చేయలేరుగా మ్యాథమెటికల్ ఈక్వేషన్, 2-4 కాకోకుండా పో. వారు ఆ లాజిక్ ఎందుకు మిస్ అయ్యారో నాకు అర్థం కాలేదు, కానీ వారు 2-3% తో 104 సీట్లు వస్తాయన్నారు. ఆ 8 తీసుకొచ్చి ఇక్కడ పెడితే మా నాయకుడు మహానేత సంక్షేమ సారథి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే 152 సీట్లు మాకు వచ్చాయని మేము అన్వయించుకున్నాం, ఇది వాస్తవం. మీరు అనలేరు, నేను అనలేదు. ఒకసారి లైన్ లో ఉండండి మురళి గారు, మనతో పాటు సీనియర్.